అలా లాంటి కష్టము ఈ ప్రపంచం మీద ఏ కుటుంబానికి కూడా రాకూడదు. అన్నయ్య నేను నా ప్రాణం తీసుకుంటాను కదా, నిన్ను వాసి నేను బతకాలేను తల్లే, నిన్ను వాసి నేను నేను బతకాలేను తల్లే, నిన్ను వాసి నేను బతకాలేను తల్లే, నిన్ను వాసి నేను నీ వెంట నేనొత్తు తల్లే రోజుక ఇరుము నీ వెంట నేనొత్తు తల్లే రోజుక ఇరుము నీ వెంట నేనొత్తు నువ్వు లేని చెల్లెమ్మ నాకు ఎందుకు, నేను కూడా నీతోనే మరణిస్తాను కదా చెల్లెలా. నాకు చాలా బాధ అనిపిస్తున్నా తరణి ఎర్రమ బెల్లి తమోని సాక్షిగా, 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 తరణి ఎర్రమ బెల్లి కన్నతో ఉక్కయ్య విజయ మన పైగా, 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 కన్నతో ఉక్కయ్య నాకు చాలా బాధ అవుతున్నాను అన్నయ్య. నువ్వు కింద నేను మీద ఏం చేస్తాను తెలియదు, ఆ కష్టం మనకు వచ్చినది కదా అన్న. తాత మహారాజా ఇది కాలే.
నువ్వు మాత్రం చాలా పదవిగా ఉండవు పాపమ్మా, నువ్వు మేడం వెళ్ళిపోతే నీ ఒంటి తమ్మ మేడం తల పుట్టుకొని వచ్చేదాను. నా మెదడు పోయి కొటారుక్షం అంటే మన గమ్ముల తాటచెట్టు తాటచెట్టు కాణులో బాణులో పడింది. అదే మన కళ్ళు మట్టి అంటారు. నేను నువ్వు ఏకముగా నువ్వు వరమహేశ్వరునిగా ఉండవు, నీ పక్కననే కంట్ల మహేశ్వరునిగా ఉంటాడు. చెల్లెలా ఈ ఇంతతో సెలవు ఇస్తున్నారు. మంగళమ్మలు మంగళమ్మని పాడరా మీరు మంగళమ్మలు మంగళమ్మని పాడరా మీరు అందరిది అది పండది అక్కడ మాట్లాడకు అందరిది కొంచెం సైడ్ సైడ్ ఆడుకోవాలి. అన్నా మీరు కొంచెం ముందు రాని, అన్నా మీరన్నా కొంచెం ముందు రాని, అలా అలా కావాలి అప్పుడు కొంచెం కొంచెం ముందు రాని అన్నా. మమ్మల్ని ఒక ఫోటో ఇది అందరిది ఒక ఫోటో ఇది శరత్ భాయ్ అది 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 ఇస్తారా అది అయిపోయాక వాళ్ళక్క చెప్పిన మధ్య.